Hi, hello, welcome back to my channel, Neeru's Kitchen Lab. December వచ్చిందంటేనే మనకు పండగల సీజన్ అండి. అందులో క్రిస్మస్ అండ్ న్యూ ఇయర్కి కేక్ లేనిదే ఏ ఇంట్లో కూడా పండగే ఉండదు. కేక్ క్రిస్మస్కి న్యూ ఇయర్కి కూడా చాలా చాలా ఇంపార్టెంట్ కదా అందరికీ. ఈరోజు నేను చేసిన చాక్లెట్ అండ్ గ్రేప్స్ క్రష్. ఈ కేక్ నేను చేసే కేక్స్లో నాకు చాలా స్పెషల్ అండ్ ఇంట్లో పిల్లలందరికి కూడా చాలా చాలా నచ్చే కేక్ ఇది. వీడియో మట్టుకు చివరి వరకు చూడండి. చూసి తప్పకుండా నచ్చితే ఒక లైక్ కొట్టండి ప్లీజ్. మీ లైక్స్ వలన నాకు ఎంతో మోటివేషన్ దొరుకుతుంది. అండ్ కొత్త వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఇంకెందుకు ఆలస్యం? ఈ ప్లఫీ అండ్ సాఫ్ట్ కేక్ ఎలా చేసుకుందామో చూసేద్దాం. ఇక్కడ ముందుగా నేను స్టవ్ వెలిగించి దాని మీద ఒక కుక్కర్ పెట్టుకున్నా. ఆ కుక్కర్లో స్టాండ్ పెట్టి ఇది ప్రీ హీట్ అవుతూ ఉంటుండగా మనం ఒక గాజు బౌల్ తీసుకుని ఆ గాజు బౌల్లో రెండు ఎగ్స్ చిదగొట్టి వేసాను అన్నమాట. ఎల్లో వైట్ అన్నీ కలిపి బీట్ చేశాను. ఈ ఎగ్ మిక్చర్ బాగా బీట్ అయిన తర్వాత చక్కగా అంతా కలిసిపోయి నురగ వస్తుంది చూడండి. ఇప్పుడు ఒక అరకప్పు షుగర్ వేసుకుందాం. షుగర్ పౌడర్గా చేసుకున్నాను నేను ఇది. ఇప్పుడు ఈ ఎగ్ మిక్చర్ షుగర్ పౌడర్ రెండు కూడా చాలా బాగా కంబైన్డ్ అయ్యేలాగా ఒక రెండు నిమిషాలు మళ్ళీ బీట్ చేద్దాం. ఈ బీట్ చేసిన దాంట్లో షుగర్ అంతా కరిగిపోయిన తర్వాత ఇక్కడ నేను 1/3 కప్ ఆయిల్ వేసుకున్నా. ఆయిల్ కూడా అందులోకి ఎగ్ మిక్చర్లో కలిసిపోయేలా ఒక 2 మినిట్స్ బీట్ చేసుకుందాం. బీట్ చేసుకున్న తర్వాత ఒక జల్లెడ తీసుకుని అది ఆ బౌల్ మీద పెట్టాను. పెట్టి ఒక అరకప్పు అంటే షుగర్ ఎంత తీసుకున్నామో అంతే మనకి మైదా కూడా తీసుకున్నాను. ఇక్కడ దీంట్లోకి ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ కోకో పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్, 1/2 స్పూన్ బేకింగ్ సోడా ఇవన్నీ కలిపి ఒకసారి అందులోకి ఎగ్ మిక్చర్లోకి మనం జల్లించేద్దాం. నెమ్మది నెమ్మదిగా అందులోకి జల్లించేస్తే అన్నీ కూడా కిందకు వచ్చేస్తాయి అన్ని ఇంగ్రీడియంట్స్. ఇప్పుడు ఈ అన్ని ఇంగ్రీడియంట్స్ని కలపడానికి ఒక స్పాచ్యులా తీసుకోండి. ఆ స్పాచ్యులాతో కలిపితే ఎందుకంటే మనం బీటర్తో బీట్ చేస్తామంటే ఆ పిండి అంతా ఎగిరిపోతుంది అన్నమాట, అటు ఇటు చెల్ల చెదిరైపోతుంది. అందుకే ఇక్కడ నేను స్పాచ్యులా తీసుకుని ముందు అంతా కంబైన్ చేసుకున్నా. ఇప్పుడు ఈ పిండి అంతా తడి అబ్జర్వ్ చేసిన తర్వాత ఆ స్పాచ్యులా తీసేసి 1-5 నిమిషాలు బీటర్తో బీట్ చేసుకుందాం. ఆల్రెడీ కుక్కర్ అక్కడ పెట్టున్నాం కదా, ఆ కుక్కర్ ఆల్రెడీ హీట్ అవుతూ ఉందన్నమాట. కుక్కర్ని మట్టుకు సిమ్లోనే పెట్టాలి, అది నెమ్మదిగా హీట్ ఎక్కి మొత్తం అంతా రెడీగా ఉంటుంది అన్నమాట ప్రీ హీట్ అయ్యి. ఇప్పుడు ఈ మిక్చర్ని అంతా కూడా ఒక అల్యూమినియం గిన్నె తీసుకుందాం. ఆ గిన్నెని మొత్తం ఆయిల్తో గ్రీజ్ చేద్దాం. దానికి అడిగించి ఒక నోట్బుక్ పేపర్ రౌండ్గా ఈ గిన్నెకి రౌండ్ ఎంత ఉందో అంత రౌండ్ కట్ చేసి ఆ ఆయిల్ గ్రీజ్ చేసిన ఆ గిన్నెలో ఈ పేపర్ వేస్తే అది చక్కగా ఆయిల్ పీల్ చేసుకుని అది కూడా బటర్ పేపర్లా తయారవుతుంది అన్నమాట. ఇప్పుడు కలిపించిన ఈ కేక్ మిక్చర్ అంతా కూడా అందులోకి ఆ గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ఆ గిన్నెలోకి అదంతా ట్రాన్స్ఫర్ అయిన తర్వాత చక్కగా ఒకసారి ఇలా కదపండి. కదిపేటప్పటికి ఒక ఆ మధ్యలో ఏమైనా బబుల్స్ ఉంటే అవి కూడా ఎయిర్ గ్యాప్స్ లేకుండా సెట్ అవుతుంది అన్నమాట. ఇప్పుడు ఆ బౌల్ తీసుకొచ్చి కుక్కర్లో పెట్టేసి కుక్కర్ మూత పెట్టి 45 నుంచి 50 నిమిషాల వరకు సిమ్లోనే ఉడికిద్దాం. ఉడికిన తర్వాత 50 నిమిషాలు అయిన తర్వాత ఇప్పుడు నేను తీసాను. తీసి మూత తీసి చూసి అందులోకి ఒక పుల్ల గుచ్చి చూస్తే ఆ పుల్లకి బ్యాటర్ ఏమి అంటుకోకుండా ఉంటే కేక్ రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు ఒక బౌల్ తీసుకున్నా. ఆ గిన్నెలోకి 1/2 కప్పు
షుగర్ వేసుకున్న, అరకప్పు నీళ్లు కూడా వేసుకున్న. ఈ రెండు కలిపిన తర్వాత అందులో ఆ షుగర్ కరిగిపోయే వరకు నెమ్మదిగా స్పూన్తో కలుపుతూ కరిగించుకుందాం. ఇప్పుడు ఇందులోకి ఒక స్పూన్ ఎసెన్స్ కూడా వేసి మొత్తం షుగర్ అంతా కరిగిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. ఈ కేక్ని ప్లేట్లోకి అన్మోల్డ్ చేద్దాం. చూసారా కేకు ఎంత ఈజీగా అన్మోల్డ్ అయిపోయిందో, అస్సలు అంటుకోకుండా. ఇక్కడైతే నేను మీకు సారీ చెప్పాలి, ఎందుకంటే ఇక్కడ వీడియో రికార్డ్ అయింది అనుకున్నాను, కానీ వీడియో రికార్డ్ అవ్వలేదు. ఏంటంటే ఇక్కడ నేను కేక్ని రెండు పీసెస్గా కట్ చేశాను, మజ్జిగ కట్ చేసి లేయర్స్గా చేసి ఆ షుగర్ సిరప్ ఉంది కదా తయారు చేశాను. ఆ షుగర్ సిరప్ అంతా దాని మీద పైన అంతా వేశాను. వేసిన తర్వాత గ్రేప్స్ క్రష్ కూడా వేశాను. తర్వాత ఈ పై లేయర్ పెట్టి మళ్ళీ షుగర్ సిరప్ వేసి దాని మీద గ్రేప్స్ క్రష్ పెట్టాను అన్నమాట. గ్రేప్స్ క్రష్ అంటే ఏమీ లేదండి, గ్రేప్స్తో నల్ల ద్రాక్షతో తీసిన గుజ్జు అన్నమాట, నల్ల ద్రాక్ష గుజ్జు. ఇది మార్కెట్లో బాటిల్స్లో దొరుకుతుంది, అదే తీసుకొచ్చి నేను స్ప్రెడ్ చేశాను కేక్ మీద. ఇప్పుడు ఎంతో అందంగా ఉన్న ఈ కేక్ని ఇంకొంచెం అందంగా చేద్దాము. స్ప్రింకిల్స్ వేసుకుందాం దీని మీద, కలర్ఫుల్ బాల్స్ అన్నమాట, స్ప్రింకిల్ బాల్స్. ఈ ఎంత షుగర్తో చేసిన బాల్స్ ఈ కలర్ఫుల్గా ఉంటాయి కాబట్టి, డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉంటాయి కాబట్టి ఇవి వేస్తే కేక్ ఇంకా అందం వస్తుంది అన్నమాట. అంతే, ఇంత చక్కగా డెకరేట్ చేసుకున్న కేక్ని చక్కగా కట్ చేసుకుని టేస్ట్ చేసేద్దాం మనం. ఓకే, చూడండి, చూడడానికి ఎంతో అందంగా ఉంది. ఇలాంటి కేకు మీరు కూడా ఇంట్లో ఒకసారి ట్రై చేయండి, ట్రై చేసి మీ పిల్లలకి సర్ప్రైజ్ ఇవ్వండి. చూడండి ఎంతో మెత్తగా ఉంది, ఎంత చక్కగా ఇలా సాఫ్ట్గా కట్ అయిపోతుంది అన్నమాట స్పూన్తో తీసుకుంటే. ఈ వీడియో మీకు కానీ నచ్చినట్టయితే, తప్పకుండా నచ్చిందని అనుకుంటున్నా, ఇక్కడ వరకు మీరు చూసారు అంటే, వీడియోని ఇక్కడ వరకు చూసారంటే ఈ వీడియో మీకు తప్పకుండా నచ్చి ఉంటుంది. అందుకే నచ్చితే మటుకు తప్పకుండా ఒక లైక్ కొట్టండి, అండ్ కొత్త వాళ్ళు మటుకు మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ.